బ్యాక్ టు న్యూస్. గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. గతంలో క్యాసినో నిర్వాహకులపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులు వారికి సహకరించారని తెలిపారు. కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గుండాలు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై దాడి చూశారన్న ఆయన, 2022 జనవరిలోనే తాము చెప్పినట్లు అక్రమ క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకుని ఉంటే థాయిలాండ్లో తెలుగు వారు క్షేమంగా ఉండేవారని అన్నారు. వైసీపీ నాయకుల కారణంగా కొంతమంది పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నేడు తెలుగు వారు థాయిలాండ్ జైల్లో మగ్గే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా డీజీపీ స్పందించి నూజివీడు డీఎస్పీ చేసిన ఎంక్వైరీ రిపోర్టును బయటపెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున జరుగుతున్న మనీ లాండరింగ్ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆయన ప్రత్యేక విచారణ కోరుతూ ఈడీకి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ క్యాసినోపై ఏపీ పోలీసులు చేయలేని పనిని థాయిలాండ్ పోలీసులు చేసి చూపారన్నారు వర్ల రామయ్య. రెండు వేల 2022 జనవరిలో మంత్రిగా కొడాలి నాని గుడివాడలో అక్రమ క్యాసినో నిర్వహించారని వర్ల రామయ్య లేఖలో ఆరోపించారు. నాడు మద్యం ఏరులై పారించి అశ్లీల నృత్యాలతో జూదం ఏర్పాటు చేశారన్నారు. కే కన్వెన్షన్లో జూదం ఆడేందుకు డబ్బులు లేని వారికి స్పాట్లో లోన్ పొందే ఏర్పాటు కూడా చేశారనే వార్తలొచ్చాయి. జూదంలో పాల్గొన్న అనేక మంది స్థిర చర ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. దాదాపు 500 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు సమాచారం ఉందన్నారు వర్ల రామయ్య. అక్రమ క్యాసినో కోసం తీసుకొచ్చిన అమ్మాయిలు ఇండిగో విమానంలో విజయవాడ నుంచి బెంగళూరు ప్రయాణం చేశారని, గుడివాడ క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి నాడు తాము ఫిర్యాదు కూడా చేశామని గుర్తు చేశారు. విచారణ చేయలేని కృష్ణా జిల్లా డీఎస్పీ నిజువీడు డీఎస్పీని ఆదేశించారు. కానీ విచారణ సరిగా చేయలేదు. అక్రమ క్యాసినోపై టీడీపీ అధినేత నిజ నిర్ధారణ కమిటీ వేశారు. నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ వెళ్లే క్రమంలో వైసీపీ గుండాలు అడుగడుగున అడ్డుకున్నారని వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు. డీజీపీని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతల ఒత్తిడితో కలిసేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పలేదన్నారు. ఈడీ అధికారులు హైదరాబాద్లో చీకోటి ప్రవీణ్ను గుడివాడ అక్రమ క్యాసినో నిర్వహణపై కూడా విచారణ చేశారు. ఐటీ అధికారులు సైతం దీనిపై విచారణ మొదలుపెట్టి తన దగ్గర ఉన్న ఆధారాలు సైతం అడిగారని లేఖలో తెలిపారు. చేసిన పాపాలను కర్మ విడిచిపెట్టదన్నట్లు గుడివాడ అక్రమ క్యాసినో నిర్వాహకులు థాయిలాండ్ పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యారన్నారు వర్ల రామయ్య.